డబ్బు మద్యం పంచకుండా జరిగేటువంటి ఎన్నికలు ఈసారి కీలకం అన్నది అటు అధికార పక్షం ఒక ఉత్తర్వు ద్వారా అనౌన్స్ చేస్తే దాన్ని మానిటర్ చేయడానికి ఇవాళ ప్రతిపక్షం డైరెక్ట్గా ఒక కాల్ రూమ్ పెట్టి మరీ వ్యవహారం నడుపుతోంది. నిజంగా మద్యం డబ్బు లేనటువంటి ఎన్నికలు ఈ దఫా అవుతాయా? ప్రజలు కూడా దానికి అనుగుణంగా స్పందించేందుకు సిద్ధమవుతారా? ముందుగా సాంబశివరావు గారు, మీ పార్టీ పంచి మిగతా వాళ్ళని పంచనీయకుండా చేస్తుందా, లేదా అసలు ఎవరూ పంచకుండా ఆగగలుగుతారా? సాయి గారు, మేము ఒక యాప్ రెడీ చేశాం. గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైనా డబ్బులు పంచితే యాప్ ద్వారా రికార్డ్ అయిపోద్ది కదా. దానికే చంద్రబాబు గారు అడిగారు. పార్టీ స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్ చెప్తోంది కేడర్కి. ఎన్ని అది ఎన్నికల సంఘం పెట్టాల్సిన పనిని మీరు ఎట్లా చేస్తారు? ప్రభుత్వం అంటే కావాలని అవాయిడ్ చేస్తారు కదా అని. అవాయిడ్ చేసేది ఏమి సార్, వాళ్ళు కూడా నిఘా పెట్టుకోవచ్చు. పార్టీ యంత్రాంగం ఉంది, ఎవరు డబ్బులు పంచేది అనేది 5 నిమిషాల్లో తేలిపోద్ది. మీ పార్టీ ఏం స్టాండ్ తీసుకుంది? మనం పంచి మిగతా వాళ్ళని పంచనీయకుండానా? ఎందుకంటే అవతలు పంచేటప్పుడు పోలీసుల ద్వారా వాళ్ళని పట్టుకోవచ్చు, వాళ్ళ మీద 3 ఏళ్ళ అనర్హత వేయటనినో, లేకపోతే వాళ్లే పంచారని చెప్పేయచ్చు. ఇట్లాంటి ఎదురుదాడి కోసం చేస్తున్నట్ట, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితో మీరు పంచకుండా ఉంటారా? ఈ 3 డేస్ నుంచి మా పార్టీ కేడర్ జిల్లా లెవెల్లో డబ్బులు పంచే పని లేదు, మద్యం పంచే పని లేదు, మంచి అభ్యర్థులు చూడమని నిర్ణయించింది సార్ హైకమాండ్. దాంట్లో నేను చూస్తున్నాం అది. రైట్. విష్ణువర్ధన్ గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే అధికార పార్టీ తన యొక్క అధికార బలాన్ని ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రదర్శిస్తుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు తిరుపతి విషయానికి వచ్చినప్పుడు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీ నాయకుల ఇంటిలో ఏ డివిజన్లో ఏ రిజర్వేషన్ ఇవ్వాలి అనేది అక్కడ నిర్ణయం అయిన తర్వాత అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు వెళ్ళింది, స్టేట్ ఎలక్షన్ కమిషన్కు వెళ్ళింది అంటే మీరు నమ్ముతారు నమ్మలో ఇది వాస్తవము. ఏ విధంగా చేశారంటే, తిరుపతిలో ఫర్ ఎగ్జాంపుల్ 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లు ఉంటే ఒక డివిజన్లో 7000 ఓట్లు ఉంటాయి, ఇంకో డివిజన్లో 2000 ఓట్లు ఉంటాయి, ఇంకో డివిజన్లో 3000 ఓట్లు ఉంటాయి. ఏ ధామాషా పద్ధతి ప్రకారము ఏ ప్రాతిపదికన వీళ్ళు ఓట్ల విభజన చేశారు, ఏ డివిజన్లలో ఎన్ని ఓట్లు ఉండాలని ఒక ప్రాతిపదిక ఉండనట్టుగా వీళ్ళు ఇష్టానుసారంగా చేశారు. గతంలో ఏదైతే ఉన్నాయో ఆ స్కెచ్ ప్రకారం ఉన్నటువంటి ఆ బూతులు ఏదైతే టౌన్ ప్లానింగ్ స్కెచ్లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటివి ఈరోజు ఆ డివిజన్లో ఆ బూతులు లేకుండా వేరే డివిజన్లకు వేసేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేసి, ఎప్పుడైతే ఈ విధంగా ఓట్ల సంఖ్యను తగ్గించడము పెంచడము చేయడం జరుగుతుందో ఈ డివిజన్లలో, అక్కడ రిజర్వేషన్లలో కాస్త బీసీ సామాజిక వర్గము తగ్గడము పెరగడము, ఎస్సీలు పెరగడము తగ్గడము, ఎస్టీలు పెరగడము తగ్గడము, ఈ విధంగా చేసుకొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇక్కడున్నటువంటి అధికారులను తమ చెప్పు చేతల్లో పెట్టుకునేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లలో ప్రధానమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోషించింది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వారు వన్ సైడ్ చేసుకునే దిశగా వాళ్ళు ఏ ప్రక్రియ అయితే మొదలుపెట్టినారో, ఆల్రెడీ ఒక ప్రక్రియ అయిపోయింది, రెండో ప్రక్రియ ఏదైతే ఈ నిఘా అంటున్నారో, మీరన్నట్టు అధికార పార్టీ వాళ్ళు పంచుతారు, ప్రతిపక్షం వాళ్ళు పంచనీయకుండా చేసుకునే దానికి పెట్టినటువంటి యాప్ తప్పితే మరి ఇంకొక యాప్ కాదు. నిజంగా ఒకవేళ అంత పారదర్శకంగా ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పొగుడుతాయి, కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వీరిని ప్రశంసిస్తుంది, దాంట్లో అటువంటి అనుమానం లేదు. అలా జరగాలనే అనాదిగా ప్రతి ఒక్క రాజకీయాల్లోకి వచ్చినటువంటి మాలాంటి యువకులందరూ కూడా ఏ ధనబలము ఏ అధికార బలము ఏ కుటుంబ నేపథ్యం లేనటువంటి నాయకులందరూ కూడా కోరుకునేది అదే. అలాంటి రాజకీయ వ్యవస్థ నిర్మాణం గిన అయితే ఖచ్చితంగా స్వాగతిస్తాం సాయి గారు. రైట్. సోమశేఖర్ గారు, సార్ కరెక్ట్గా అండి. ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలా అయితే చెప్పారో ఇక్కడ మా ఏరియాలో కూడా అలాగే జరిగింది. డివిజన్లు చేంజ్ అనేది ఆ ఏరియాని లొకేట్ చేయడం, దాని బౌండరీస్ మార్చడం అనేది జరిగిందండి. కేవలం ఈ
కుల సమీకరణాల వల్ల ఈ ఓట్లని అటు ఇటు చేయడం జరిగింది. ఇది క్లియర్గా ఆల్రెడీ మొన్న మన దగ్గరికి వచ్చిన ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కూడా మనం రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదండి. మామూలుగా ఎలక్షన్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది దీని గురించి మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నామండి ఇలాంటి అవకతవకలు. ఆ విధంగానే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మద్యం డబ్బు పంపిణీ అనేది వాళ్ళ చేతుల్లో ఉంది, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, అధికారులు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయారు. ఆ రకంగానే జరుగుతూ ఉందనేది క్లియర్ కట్గా జనసేన భావిస్తోందండి. రైట్, అలాంటి పరిస్థితులలో విజయ అవకాశాలు ఎలా ఉంటాయి? మేమైతే ముందు నుంచి విజయ అవకాశాలు కొద్దిగా టఫ్గానే ఉంటాయి సార్. ఎందుకంటే మేము విజయావకాశాల కన్నా పోరాట స్ఫూర్తితోనే వచ్చాం. మా యూత్ అంతా కూడా అట్లానే ఉంది. ఎట్లాగైనా సరే దానిలో నిలబడాలి, పోటీ ఇవ్వాలి, గెలవాలి అనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నాం. అది ఎంతవరకు అనేది ఇక ప్రజల చేతిలో ఉంటుందండి. రైట్, రఫీ గారు ఏమంటారు? డబ్బు మద్యం పంచకుండా మీ పార్టీ ఎన్నికలకు వెళ్తుందా? సార్ మేమైతే డబ్బు మద్యం పంచాం సార్. ముఖ్యంగా ఈరోజు వీళ్ళు బౌండరీస్ కూడా, అంటే కొంతమంది నాయకులు చెప్పినట్టుగా ఏదైతే బౌండరీస్ మార్చేసి ఈరోజు పూర్తిగా టీడీపీ ఓటింగ్ ఉన్న దగ్గర బౌండరీస్ మార్చి చేయడం జరిగింది. గతంలో మేము చాలాసార్లు కమిషనర్లకి అర్జీలు పెట్టినా సరే దాని మీద ఎటువంటి స్పందన లేదు. ముఖ్యంగా వాళ్ళు వాలంటరీ వ్యవస్థతో ఈ డబ్బులు పంపిణీ, మద్యం, అలాగే ఈ మద్యం పంపిణీ చేసే కార్యక్రమం చేసేటట్టుగా ఆలోచనలో ఉన్నారు. దాన్ని మాత్రం మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ముఖ్యంగా వా యాప్ పెట్టింది కూడా ఈ కేవలం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం తాలూకు అన్నీ చేసుకున్న తర్వాత ఎవరైనా చేస్తే దాన్ని ఖండించడానికి పెట్టానంటున్నారు. అది తప్పు సార్. ముఖ్యంగా వాళ్ళు మాత్రం వైసీపీ వాలంటీర్ల చేత ఈ డబ్బు పంపిణీ కార్యక్రమం చేయడానికి రెడీగా ఉన్నారు. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు సార్. ముఖ్యంగా ప్రజలకు తెలుసు టీడీపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావాలి, ఈ వైసీపీ చేస్తున్న కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలని ప్రజలు చూస్తున్నారు సార్. రైట్, ఇక్కడ విన్నారు కదా సాంశీరావు గారు, ఇలా వ్యూహాత్మకంగా రెండు వైపుల నుండి చేసుకున్నారా మీరు? సాయి గారు, సాయి గారు, 660 జడ్పీటీసీలు ఉంటే దాదాపు 30 జడ్పీటీసీలకి క్యాండిడేట్ లేరు సార్. తెలుగుదేశం వాళ్ళకి 30% జడ్పీటీసీలు క్యాండిడేట్ లేరు. ఇంకొక విషయం, చాలా విషయాలు చెప్తాను. ఈ 3 డేస్ నుంచి తెలుగుదేశం మిత్రులు పార్టీ పరంగా ఊళ్ళలో వెయిట్ లేక వాళ్ళంతటా వాళ్ళు మీరు పోటీ చేయమని హైకమాండ్ చెబుతున్నారు. ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని ఊళ్ళు కూడా చెప్పమంటే నేను చెప్తాను, నాకు ఒక టైం ఇస్తే. వాళ్ళు పోటీ చేసే స్థితిలో లేరు. మీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలనే పరిస్థితిలో హైకమాండ్ చెబుతున్నారు. నిన్న మీకు పెదకూరుపాటి కాన్సెన్స్, చిలకూరుపాటి కాన్సెన్స్లో తెలుగుదేశం రివ్యూ పెట్టారు సార్, పోటీ చేయండి అది ఇదని. పెడితే అసలుకి దాదాపు ఒక 3 జడ్పీటీసీలకు మేము క్యాండిడేట్లు మేము నిలబడమని ఎవరికి వాళ్ళు పెద్దళ్ళు అంటున్నారు. ఎవరికి వాళ్ళకి టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు మేము సార్